ఈయన చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆయన లైఫ్లో సంపాదించినవన్నీ పోగొట్టుకున్నాడు. అసలు విజయ్పత్ సింగానియాకి గౌతమ్ సింగానియాకి మధ్య జరిగిన గొడవలేంటివి, కన్న తండ్రిని కంపెనీ నుండి ఎందుకు పంపించాల్సి వచ్చింది, ఈ ఒక్క మిస్టేక్ వల్ల విజయ్పత్ సింగానియా ఆయన 1000 కోట్ల రూపాయలని ఎలా కోల్పోయాడు, ఈ కథ మొత్తం మీకు మంచిగా అర్థం కావాలంటే ముందు ఈ స్టోరీని వినాలి. 1925లో రేమండ్ కంపెనీ రేమండ్ వులన్ మిల్గా స్టార్ట్ అయింది. అయితే 1960లలో విజయ్పత్ సింగానియా ఈ కంపెనీకి హెడ్ అయ్యిండు. ఆ తర్వాత ఒక చిన్న మిల్గా స్టార్ట్ అయిన ఈ కంపెనీని వరల్డ్ వైడ్గా ఫేమస్ చేస్తూ ఒక పెద్ద బ్రాండ్గా మార్చిండు విజయ్పత్ సింగానియా. ప్రజెంట్ మన ఇండియాలో ఫ్యాబ్రిక్స్ అండ్ గార్మెంట్స్లో 60% మార్కెట్ షేర్ని ఈ యొక్క కంపెనీ ఆక్యుపై చేసింది. అండ్ 55 కంట్రీస్లో ఇప్పుడు రేమండ్ అవైలబుల్గా ఉంది. అయితే అప్పట్లో రేమండ్ కంపెనీ ఫ్యాబ్రిక్స్లోనే కాకుండా గార్మెంట్స్లో, సిమెంట్స్, స్టీల్, న్యూస్ పేపర్, కాండమ్ బిజినెస్లో కూడా ఎంటర్ అయింది. బట్ బిజినెస్ ఇన్ని ఫీల్డ్లో ఉండడం కంటే ఒకటే ఫీల్డ్లో ఉంటే ఇంకా మంచి చేస్తా అని చెప్పేసి విజయ్పత్ సింగానియా వాళ్ళ కొడుకు గౌతమ్ సింగానియా చెప్పిండు. అట్లా చెప్పినందుకు విజయ్పత్ సింగానియా గౌతమ్ సింగానియాని 2000 సంవత్సరంలో ఈ కంపెనీ హెడ్గా వేసేసిండు. సో అప్పటి నుంచి కంపెనీ మొత్తాన్ని గౌతమ్ సింగానియానే హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అయితే ఈయన మొదట్లో ఏం చేసిండే, నానా రేమండ్ కంపెనీ ఫోకస్ మెయిన్గా కొన్ని వాటి మీదనే ఉండాలని చెప్పేసి ఈ సిమెంట్ కంపెనీని, స్టీల్ కంపెనీని అమ్మేసేద్దాం అండ్ వాటి నుంచి వచ్చే ప్రాఫిట్స్ నుంచి ముందున్న ఈ అప్పులు తీసేసి ఈ కంపెనీని గ్రో చేద్దాం అన్నట్టు కొన్ని ఆలోచనలు చేసిండు. సో ఆ విధంగా స్టీల్, సిమెంట్ ఇలాంటివన్నీ ఆపేసి మెయిన్ ఫోకస్ గార్మెంట్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ పైన పెట్టేసి కంపెనీని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. అంత బాగా నడుస్తుంది అనుకున్న టైంలో ఒక పెద్ద పెంట జరిగింది. ఏంటంటే 2015లో విజయ్పత్ సింగానియా కొడుకు బాగా బిజినెస్ చేస్తుందని చెప్పేసి, అరే నాన్న నా ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తా, నువ్వే ఈ కంపెనీని చూసుకో, నాకు 77 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా నేను ఆరామ్గా రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న 37.57% షేర్స్ని కొడుకు పేరు మీద రాసేసిండు. ఇది ఆయన లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్. ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఏమనంటే, నానా నీకు జేకే హౌస్లో ఒక ఫ్లాట్ ఇస్తా అండ్ అక్కడ మనం అందరం కలిసే ఉందామని చెప్పేసి ఒక మాట ఇచ్చిండు. జేకే హౌస్ అనేది మామూలు బిల్డింగ్ కాదు, ఇది ఇండియాలోనే 2nd tallest ప్రైవేట్లీ ఓన్డ్ బిల్డింగ్. ఈ యొక్క జేకే హౌస్ విలువనే 6000 కోట్ల వరకు ఉంటుంది. అండ్ దీంట్లో మెనుగా 4 డూప్లెక్స్ ఫ్లాట్స్ ఉన్నాయి, ఒకటి గౌతమ్ సింగానియాకి, ఇంకొకటి వాళ్ళ నాన్న విజయ్పత్ సింగానియాకి అండ్ ఇంకా 2 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇద్దామని ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కానీ వాళ్ళ కొడుకు ఏమైందో ఏమో తెలియదు, కానీ వాళ్ళ డాడీకి ఇస్తాన్న ఫ్లాట్ ఇవ్వలేదు. ఈ యొక్క డిసిషన్ కారణంగా అంత పెద్ద ఫ్లాట్లో ఉండాల్సిన విజయ్పత్ సింగానియా రోడ్డున పడిపోయిండు. ఆయన దగ్గర ఇప్పుడు పైసలు లేవు, ఒక చిన్న ఇంట్లో ఉంటూ కోర్టులో కేసేసి వాళ్ళ కొడుకు మీద గెలవాలని చెప్పి ట్రై చేసిండు. కోర్టులో కేసేసినప్పుడు నా కొడుకు నాకు ఈ ఫ్లాట్ ఇస్తా అన్నాడు బట్ ఇవ్వలేదు అని అంటే కోర్టు వాళ్ళు కూడా అవును కరెక్టే ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కోర్టు వాళ్ళు చెప్పారు. బట్ అంతకన్నా ముందే గౌతమ్ సింగానియా నాకు ఈ ఫ్లాట్లో ఉండడం ఇష్టం లేదు, సో నేను దీన్ని అమ్మేసి వేరే దగ్గర ఉంటా అని చెప్పేసి దాన్ని అమ్మేసిండు. బట్ ఈ జేకే హౌస్ అనేది రేమండ్ కంపెనీకి చెందింది, సో దాన్ని అమ్మాలంటే రేమండ్ కంపెనీలో ఉండే ప్రతి ఒక్కరూ డెసిషన్ తీసుకోవాలి. ఆ కంపెనీలో వాళ్ళ డాడీ కూడా ఒక మెంబరే అని చెప్పేసి ముందు వాళ్ళ డాడీని ఆ కంపెనీ నుండి బయటకు పంపించేసి ఆ తర్వాత ఈ జేకే హౌస్ని అమ్మేసాడు. ఇలా వాళ్ళ డాడీకి దెబ్బ మీద దెబ్బ పడ్డది, ఏ సైడ్ నుంచి చూసినా సపోర్ట్ లేదు, 1 కోటి రూపాయలు కొడుకు పేరు మీద రాసేసి మొత్తం లాస్ అయిపోయిండు. ఇదంతా జనాలకు తెలియాలి అని చెప్పేసి విజయ్పత్ సింగానియా అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ అని చెప్పి ఆయన ఒక బుక్ రాసిండు. కానీ ఈ బుక్ని పబ్లిష్ చేయకుండా చూడాలని చెప్పేసి గౌతమ్ సింగానియా చాలా ట్రై చేసిండు. బట్ ఎలానో అలా బుక్ పబ్లిష్ అయింది. ఆ తర్వాతే ప్రపంచం మొత్తానికి వీళ్ళ ఫ్యామిలీలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. దాని తర్వాత ఈ ఒక్క ఇష్యూ ఇండియా మొత్తంలో చాలా ఫేమస్ అయింది అండ్ దీనివల్ల రేమండ్ కంపెనీ మెయిన్గా 4 విధాలుగా లాస్ అయింది. ఒకటి మార్కెట్ క్యాపిటలైజేషన్, అయితే ఈ గొడవ కాకముందుకు 2015లో 3200 కోట్ల రూపాయలు ఉండాల్సిన మార్కెట్ షేర్ 2020 సంవత్సరం వచ్చేలోపు 44% దిగిపోయి 1800 కోట్ల వరకు పడిపోయింది. 2 స్టాక్ ప్రైజెస్, ఈ గొడవ వల్ల 25% స్టాక్ ప్రైజ్ అనేది మెల్లమెల్లగా దిగిపోయింది. 3 ఈ ఫ్యామిలీ మొత్తంలో ఉన్న వాళ్ళందరినీ కలిపి వాళ్ళ దగ్గర 4000 కోట్ల వరకు వెల్త్ ఉండే బట్ ఈ ఇష్యూ వల్ల ఆ వెల్త్ కూడా తగ్గిపోయింది. అండ్ 4th లాస్ ఏంటంటే వాళ్ళ నాన్న కొడుకు మీద ఆల్మోస్ట్ 10 సార్లు లీగల్ కేసు పెట్టిండు అండ్ 8 సంవత్సరాల నుండి కోర్టులో వీళ్ళిద్దరు కేసు నడుస్తుంది బట్ కోర్టు వాళ్ళు ఇంకా కరెక్ట్ తీర్పు ఇవ్వలేకపోతున్నారు. సో ఈ విధంగా వాళ్ళ నాన్న మొత్తం లాస్ అయిపోయిండు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, వాళ్ళ డాడీ వాళ్ళ కొడుకుకి ఇచ్చిన 37.57% షేర్ వాల్యూ ఇప్పుడు ఆయన దగ్గరనే ఉండుంటే దాని విలువ 4278 కోట్లు ఉంటుండే. అండ్ ఈ ఆస్తి విలువ 2015లోనే 1000 కోట్ల కన్నా ఎక్కువగా ఉండే. సో 1000 కోట్లు ఉన్నప్పటికీ వాళ్ళ డాడీ కొడుకు కోసం రాసిచ్చేసిండు. అందుకే విజయ్పత్ సింగానియా మనం బ్రతుకున్న రోజులు మన ఆస్తిని కొడుకు పేరు మీద, కూతురు పేరు మీద ఎప్పుడూ రాయొద్దు అని చెప్పేసి ఆయన బుక్లో కూడా చెప్పిండు. అండ్ రీసెంట్గా గౌతమ్ సింగానియాకి వాళ్ళ వైఫ్కి కూడా గొడవలు స్టార్ట్ అయినాయి. వీళ్ళు 1999లో పెళ్లి చేసుకున్నారు, వీళ్ళకి ఇద్దరు కూతురు ఉన్నారు.
పెళ్ళైన 24 ఏళ్ళ తర్వాత ఇప్పుడు డివోర్స్ కావాలని చెప్పి వాళ్ళ వైఫ్ అడుగుతుంది. ఎందుకంటే గౌతమ్ సింగ్ అనే వాళ్ళ భార్యని ఒక కూతుర్ని కొట్టిండు అని చెప్పేసి ఈమె కోర్టులో కేసేసింది. అండ్ ఆ తర్వాత అంబానీ ఫ్యామిలీ వాళ్ళ మధ్యలో ఎంటర్ అయ్యి దీని మొత్తాన్ని సెటిల్మెంట్ చేసేసారు. బట్ ఇప్పుడు ఆమె గౌతమ్ సింగానియాకున్న వెల్త్లో 75% వెల్త్ ఈమె కావాలని చెప్పేసి అడుగుతుంది. గౌతమ్ సింగానియాకి ప్రజెంట్ 11,387 కోట్లు ఉన్నాయి. దాంట్లో 75% ఈమెకి అండ్ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి ఫైట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్నకి సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొడుకు కాపాడలేదు. బట్ ఇప్పుడు కొడుకుకి అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ డాడీ ఎంత సఫర్ అయ్యిండో అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుండొచ్చు. రతన్ టాటా గారు 1,000 కోట్ల కంపెనీని నడిపిస్తున్నా ఎలా ఆయన అంత సింపుల్గా ఉండగలుగుతున్నాడు? దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కూకూ ఎఫ్ఎం యాప్లో రతన్ టాటా ద రియల్ మీనింగ్ ఆఫ్ సింప్లిసిటీ అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ని వినండి. యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు అక్కడ ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని క్లిక్ చేస్తే 800 రూపాయలు ఉండాల్సిన సబ్స్క్రిప్షన్ 449కే వచ్చేస్తుంది. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత 1 ఇయర్ పాటు 10,000కు పైగా పుస్తకాలని స్టోరీస్ని కోర్సెస్ని మీరు ఆ యాప్లో వినొచ్చు. సో ఇప్పుడు మన టాపిక్ లోపలికి వెళ్ళిపోదాం. రీసెంట్గా 1 నెల ముందు బిజినెస్ టుడే యూట్యూబ్ ఛానల్లో విజయపత్ సింగానాతో ఒక ఇంటర్వ్యూ చేశారు. అయితే దాంట్లో ఇంటర్వ్యూ చేసి ఆయన ఏమేమి క్వశ్చన్స్ అడిగిందంటే, మీ కొడుకు కోడలు మధ్య ఇంత గొడవ జరుగుతుంది కదా, మరి మీరు మధ్యలో ఇంటర్ఫియర్ కాలేదా అండ్ మీరు వాళ్ళకి ఏం అడ్వైజ్ చేయలేదా అని అడిగితే, సి అది నా పని కాదు అండ్ వాళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు, సో అలాంటప్పుడు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో మనం ఎంటర్ అవ్వడం అంత కరెక్ట్గా అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పిండు. అండ్ నేను మా కోడలికి ముందే చెప్పిన, అమ్మ నీకు ఏమైనా హెల్ప్ కావాల్సి వస్తే నాకు చెప్పు నేను చూసుకుంటా అని. బట్ మా కోడలు అంకుల్ మేము చూసుకుంటాం బట్ ఏమైనా అవసరం వస్తే మీకు చెప్తామని చెప్పేసి అమ్మ చెప్పింది అని చెప్పాడు. అండ్ ఇంటర్వ్యూయర్ షేర్స్ గురించి కంపెనీ గురించి క్వశ్చన్ వేసినప్పుడు విజయపత్ సింగ్ అనే ఏం చెప్పాడంటే, రేమండ్ కంపెనీ మునిగిపోయేటప్పుడు విజయపత్ ఉన్నాడు అండ్ అది పెరిగేటప్పుడు కూడా విజయపత్ ఉన్నాడు. అండ్ ఇప్పటికీ ఆ కంపెనీలో పనిచేసిన కొంతమంది ఎంప్లాయీస్ నన్ను కలుస్తూ అప్పట్లో మీ అండర్లో కంపెనీ చాలా మంచిగా ఉండేసారని చెప్తూ ఉంటారని చెప్పిండే. అండ్ లాస్ట్ ఈ ఇంటర్వ్యూలో మీ అబ్బాయి ఎందుకు ఇలా చేస్తుండు అండ్ మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అని అడిగితే, వాడికి ముందు నుంచే ఇలాంటి థాట్ ఉందేమో, అంటే కంపెనీ మొత్తం వాడి చేతిలోనే ఉండాలి, వాడి అండర్లోనే ఉండాలని థాట్ ఉందేమో, బట్ వాడు పవర్స్ కోసం వెయిట్ చేసి ఎప్పుడైతే వాడి చేతిలో పవర్స్ వచ్చాయో అప్పుడు ఇవన్నీ చేశాడేమో అని చెప్పేసి వాళ్ళ డాడీ చెప్పిండు. బట్ అంత పవర్ అంత డబ్బుండి ఏం లాభం, ఇప్పుడు తండ్రిని గెంటేసి 36 ఫ్లోర్ల బిల్డింగ్లో ఒక్కడే ఉంటున్నాడు, సో అలాంటి లైఫ్కి ఏమైనా అర్థం ఉంటుందా అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పిండు. కొడుకు కంపెనీని పెంచడంలో సక్సెస్ అయింది కానీ కన్న తండ్రిని చూసుకోవడం విషయంలో ఫెయిల్ అయిపోయిండు. కానీ పెంచి పెద్ద చేసిన వాళ్ళని కష్ట పరిస్థితుల్లో చూసుకోకుండా కంపెనీ పైసలంటూ వెళ్ళినందుకు ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా అదే గతి పట్టింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎండింగ్లో ప్రకాష్ రాజ్ 100 కోట్ల పాంజీ స్కీమ్ స్కామ్లో ఎలా ఇరికిండో ఒక వీడియో వస్తుంది. అండ్ రీసెంట్గా 1 సంవత్సరం బ్యాక్ ఐసీఐసీఐ కంపెనీ వాళ్ళు చేసిన స్కామ్ గురించి కూడా ఇంకో వీడియో వస్తుంది. అండ్ ఇలానే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ స్కామ్ మీద వీడియోస్ కావాలో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.